హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మరి దీనికి కావాల్సిన అర్హత ఏంటంటే కేవలం 10వ తరగతి చదువుకుంటే సరిపోతుంది. 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో. ఒకసారి ఇక్కడ నోటిఫికేషన్ చూసినట్లయితే చూడండి, ఏపీ పోస్ట్ .in వెబ్సైట్, ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇండియన్ పోస్టులకి, ఇండియా పోస్ట్ అని చెప్పి చూడండి. ఇక్కడ లైవ్ నోటిఫికేషన్ మనకు కనిపిస్తుంది, సైకిల్ 2, ఆంధ్రప్రదేశ్ 2707 పోస్టులు, అలాగే తెలంగాణలో 970 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మరి ఛత్తీస్గఢ్లో 1799, మనకి ఇది అవసరం లేదు. మరి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడదాం. మీరు ఏ స్టేట్కి చెందినవారైతే మరి దానిపైన క్లిక్ చేస్తే మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయాలు ముందుగా మాట్లాడుకుందాం. ఎలా అప్లై చేయాలి, అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎప్పటి నుంచి అప్లై చేయవచ్చు, అంటే స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు అనేది స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, మనం ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి ఇక్కడ మీకు కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్, అంటే రిజిస్టర్ అవ్వడానికి అలాగే ఫీజు మీరు పే చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10 అక్టోబర్ అంటే 15/10/2019 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే మరి దీనికి చివరి తేదీ రిజిస్టర్ అవ్వడానికి అలాగే ఫీజు పేమెంట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి 14/11/2019, అంటే నవంబర్ 14/2019. తర్వాత సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్లో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 22/10/2019, అంటే 22 అక్టోబర్ నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ని సబ్మిట్ చేయవచ్చు. తర్వాత ఎండింగ్ డేట్ వచ్చేసి 21 నవంబర్ అంటే 21/11/2019. అంటే ఇక్కడ 2 వేరువేరుగా ఉన్నాయండి, మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు అప్లై చేయడానికి స్టెప్స్ టు అప్లై అనేది 3 స్టేజెస్ ఉంది, అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనుకోండి. ఫస్ట్ స్టేజ్లో రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది, అంటే మీ డీటెయిల్స్తో అకౌంట్ రిజిస్టర్ అవ్వాలి. అంటే ఇనిషియలీ క్యాండిడేట్ హ్యాస్ టు రిజిస్టర్ ఇన్ ద రిజిస్ట్రేషన్ మాడ్యూల్ వన్స్ పర్ సైకిల్ అండ్ అప్టైన్ యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్. మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు వస్తుంది, అది మెయిల్లో మరియు మీ మొబైల్ నెంబర్కి కూడా. వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా సెకండ్ స్టేజ్లో ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్పై క్లిక్ చేస్తే రిజిస్టర్ అవ్వచ్చు, తర్వాత ఫీ పేమెంట్పై క్లిక్ చేస్తే ఫీజు అనేది పే చేయొచ్చు. మరి మొదటి స్టేజ్లో రిజిస్టర్ అయ్యారు, తర్వాత ఫీజు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే ఫీజు అనేది అందరికీ కాదు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి అలాగే మహిళలకి కూడా ఎటువంటి ఫీజు అయితే లేదు. కేవలం యూఆర్ మరియు ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ ఈ 3 గ్రూపులకి చెందిన పురుషులు, అంటే అబ్బాయిలు మాత్రమే, మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది, అది కూడా 100 రూపీస్. ఎవరికి? యూఆర్ అంటే ఓసీ అన్రిజర్వ్డ్, ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఈ 3 కేటగిరీలకి చెందిన మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం 100 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. ఫీ పేమెంట్ అనేది ఆన్లైన్లో చేయొచ్చు, లేదంటే మీరు ఆఫ్లైన్లో పోస్ట్ ఆఫీస్లో కూడా చేయవచ్చు. ఆన్లైన్లో మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏదైనా యూజ్ చేసి పే చేయవచ్చు, ఇక్కడ ఫీ పేమెంట్ అన్న లింక్పై క్లిక్ చేసి. తర్వాత లిస్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, మీరు ఒకవేళ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పే చేయాలనుకుంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ చూసుకోవచ్చు, హెడ్ పోస్ట్ ఆఫీసెస్, మరి ఆ అడ్రస్ మీకు దగ్గరలో ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఆఫ్లైన్లో ఫీజు అనేది పే చేయవచ్చు. తర్వాత లాస్ట్ స్టెప్ అప్లై ఆన్లైన్. అప్లై ఆన్లైన్లో చూడండి, ఫస్ట్ మీరు అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది, డీటెయిల్స్ మొత్తం, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే మార్క్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టెప్ 3లో సబ్మిట్ పోస్ట్ ప్రిఫరెన్సెస్, ఇక్కడ రకరకాల పోస్టులు ఉన్నాయి, మరి అందులో మీరు పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ప్రిఫరెన్స్ మీకు ఫస్ట్ ఏ ఆప్షన్ కావాలి అనేది ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ చూసుకోవాలి. ఒకసారి మీరు పెట్టుకున్నవన్నీ కూడా వెరిఫై చేసుకోవడానికి ప్రివ్యూ చూసుకుంటే మీరు ఇప్పటివరకు ఏమి ఎంటర్ చేశారు, ఏం సబ్మిట్ చేశారు అన్నీ అక్కడ కనిపిస్తాయి, అవన్నీ చూసుకొని కన్ఫర్మ్ అయితే అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మీరు సబ్మిట్ చేసేయండి. ఫైనల్గా చేసిన తర్వాత ప్రింట్అవుట్ కూడా ఒకటి తీసుకొని దాచిపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, మరి ఈ 3 స్టేజ్లు చేస్తే మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేసినట్టే.
అయితే ప్రస్తుతానికి మరి అక్టోబర్ 15 నుంచి రిజిస్ట్రేషన్ మరియు ఫీ పేమెంట్ ఈ రెండు మాత్రమే అవుతున్నాయి. అక్టోబర్ 22 నుంచి మీరు అప్లై ఆన్లైన్ అనేది లింకు యాక్టివేట్ అవుతుంది. చూడండి, హైలైట్ అవ్వలేదు. సో మీరు కంగారు పడకండి, అక్టోబర్ 22 తర్వాత అప్లై చేయండి. ఎందుకంటే ఆ రోజు అయితే మొత్తం రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్ అలాగే అప్లై ఆన్లైన్ మొత్తం కూడా మూడు స్టేజ్లు ఒకేసారి మనం కంప్లీట్ చేసుకోవచ్చు. మరి అక్టోబర్ 22 మనం అప్లై చేసి స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ చేసి తర్వాత ఫీ పేమెంట్ చేసి తర్వాత అప్లై ఆన్లైన్ చేయాలి. అది ఎలాగో స్టెప్ బై స్టెప్ నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రతిదీ రిజిస్ట్రేషన్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, తర్వాత ఫీ పేమెంట్ అనేది ఎలా చేయాలి ఒక మెయిల్ క్యాండిడేట్, అది కూడా ఓబీసీ కానీ యూఆర్ కానీ ఎవరైనా అయితే, అలాగే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, తర్వాత డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, మరి కావాల్సిన రిక్వైర్డ్ సైజ్కి ఎలా మనం కంప్రెస్ చేసుకోవాలి, ఎంత సైజు ఉండాలి ఫోటో అనేది ఒక్కొక్కటి, అలాగే మరి పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత ప్రివ్యూ ఎలా చూసుకోవాలి, తర్వాత ఎలా సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ ఎలా తీసుకోవాలి, అన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ లైవ్గా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అక్టోబర్ 22. ఓకే ఫ్రెండ్స్, మరి ఒకసారి నోటిఫికేషన్ వివరాలు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ 2707 ఉన్నాయి, తర్వాత తెలంగాణలో 970 పోస్టులు అయితే ఉన్నాయి. మరి మీరు ఏ స్టేట్కి సంబంధించిన వారైతే మరి దానిపైన అయితే ఒకసారి క్లిక్ చేయాలి. అలాగే ఒకసారి అర్హత విషయాలు మాట్లాడినైతే, అర్హత అనేది వయస్సు, అర్హత వయసు రెండు కూడా ఇక్కడ మాట్లాడుకుందాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా, మరి దానిపై నేను క్లిక్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 2707 పోస్టులు అయితే ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. చూడండి, నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రామీణ్ డాక్ సేవక్ సైకిల్ అని చెప్పి ఉంది. ఇక్కడ జాబ్ ప్రొఫైల్ చూసినట్టయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం, అలాగే నెక్స్ట్ చూసినట్టయితే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం, నెక్స్ట్ డాక్ సేవక్, ఈ మూడు మరి జాబ్ ప్రొఫైల్స్ అయితే ఉన్నాయి. అలాగే వాళ్ళ శాలరీ కూడా ఎలా ఉంటుందని చెప్పి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేస్తే చూడండి, ఏజ్ అనేది ఫస్ట్గా మీరు చూస్తే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉండాలి, అది కూడా అక్టోబర్ 15, 2019 నాటికి. 18 కంటే తక్కువ ఉండకూడదు, 40 కంటే ఎక్కువ ఉండకూడదు. మరి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, అంటే 40 కంటే ఎక్కువ ఉన్నవారికి అయితే అందరికీ కాదు, మరి అందులో ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళకి 5 ఇయర్స్ అంటే 5 సంవత్సరాలు ఉంటుంది, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. మరి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఈడబ్ల్యూ వాళ్ళకైతే ఎటువంటి రిలాక్సేషన్ అనేది ఇవ్వలేదు, వాళ్ళు కూడా యూఆర్ లాగే అన్రిజర్వ్డ్ లాగే. అలాగే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ ప్లస్ ఓబీసీ అయి ఉంటే ఓబీసీలో పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే 13 ఇయర్స్, అలాగే మరి పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్ కనుక ఒకవేళ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయితే వాళ్ళకి 15 సంవత్సరాలు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, అంటే మరి 40+15 అంటే 55 సంవత్సరాలను కూడా వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మరి ఏజ్ రిలాక్సేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మీరు 10th క్లాస్ తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పకుండా వచ్చి ఉండాలి, అంటే మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు, తెలుగు రాయడం మరియు చదవడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి, అలా అయితేనే మీరు దీనికి అప్లై చేయాలి, లేదంటే మీకు జాబ్ అయితే రాదు. మరి అప్లై చేసిన తర్వాత ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అంటే ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనే విషయాలు ఒకసారి మాట్లాడినట్టయితే, మరి మీకు ఎగ్జామ్ అంటూ ఏమీ ఉండదు, కేవలం మీ 10th క్లాస్ మార్క్స్ మెరిట్ని బట్టే ఉంటుంది. అలాగే మీకు సైక్లింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి, అంటే సైక్లింగ్ అనేది మీకు వచ్చి ఉండాలి. అలాగే మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ డిజబిలిటీ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఏదైనా సరే మీరు మీ సర్టిఫికెట్ అయితే మీరు ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర, అది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మీరు కూడా యూఆర్లోకి వెళ్ళిపోతారు. మరి సెలక్షన్ క్రైటీరియా అంటే ఎంపిక ఎలా ఉంటుందని ఒకసారి మీరు చూసినట్లయితే, ఒకవేళ మీరు హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చదువు ఉంటే అంటే 10th కంటే ఎక్కువ చదువు ఉంటే మీకు వెయిటేజ్ ఏమి ఉండదు, చదివినా కూడా మీకు వెయిటేజ్ ఏమి ఉండదు, ఎవరైనా ఒకటే 10th క్లాస్తో మీరు అప్లై చేసి సరిపోతుంది, డిగ్రీ ఉన్నా ఇంటర్ ఉన్నా అవన్నీ కూడా వీళ్ళు కన్సిడర్ చేయరు. అలాగే ఓన్లీ 10th క్లాస్లో మార్కులు అయితే ఏవైతే వచ్చాయో మరి ఆ మార్క్స్ పెట్టే 4 డెసిమల్స్తో తీసుకొని వీళ్ళు
ఫైనలైజ్ చేస్తారు సెలక్షన్ను. ఎవరికైతే ఎక్కువ వచ్చాయో అవి ఆటోమేటిక్గా సెలక్షన్ అనేది జరుగుతుంది. ఒకవేళ కనుక కొందరు మార్క్స్ అనేది గ్రేడ్ల వైజ్ ఉంటుంది, మరి గ్రేడ్ల వైజ్ ఉంటే వాళ్ళ మార్కులు కూడా మార్క్స్ వైజ్ వీళ్ళు కన్వర్ట్ చేసి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 9.5తో మరి మల్టిప్లై చేసి ఆ పాయింట్స్ని లేదంటే గ్రేడ్ని మార్క్స్ వైజ్ వీళ్ళు కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేసి దాన్ని పెట్టి కంపేర్ చేస్తారు అందరివి కూడా మార్క్స్. చేసిన తర్వాత అప్పుడు ఎవరికైతే మార్క్స్ ఎక్కువ వచ్చాయో వాళ్ళు మెరిట్ లిస్ట్లో ఉంటారు. అలాగే ఒకవేళ ఇద్దరు అభ్యర్థులు అంటే ఎవరైనా ఇద్దరికి సేమ్గా మార్కులు వచ్చి ఉంటే 10th క్లాస్లో, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. అంటే వాళ్ళిద్దరిలో ఎవరైతే పెద్దవారో, ఏజ్ ఎక్కువ ఉందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇక్కడ చూడండి, ఎవరైతే మెరిట్ ఆర్డర్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు, హయ్యర్ ఏజ్ యాజ్ మెరిట్, అంటే ఎవరైతే పెద్దవారో వాళ్ళు. ఒకవేళ ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకే రోజు అయ్యి ఉండి వాళ్ళ మార్క్స్ కూడా సేమ్ అయ్యి ఉంటే అప్పుడు రిజర్వేషన్ చూస్తారు. ఎలా అంటే ఫస్ట్ ఎస్టీలో ఉన్న ఫీమేల్ క్యాండిడేట్స్, తర్వాత ఒకవేళ ఎస్టీలో ఫీమేల్ కాకపోతే ఎస్సీ ఫీమేల్, తర్వాత ఓబీసీ ఫీమేల్, తర్వాత ఈడబ్ల్యూఎస్ ఫీమేల్, తర్వాత యూఆర్ ఫీమేల్, ఈ విధంగా ఆర్డర్లో ఉంటుంది రిజర్వేషన్ అనేది ఈ మెరిట్ ఆర్డర్ చేయడానికి. ఒకవేళ సేమ్ మార్క్స్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ఉంటే తర్వాత ఎస్టీ మేల్, తర్వాత ఎస్సీ మేల్, తర్వాత ఓబీసీ మేల్, తర్వాత ఈడబ్ల్యూఎస్ మేల్, తర్వాత యూఆర్ మేల్. ఓకే, అంటే ఎస్టీ ఎస్సీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ యూఆర్ ఈ విధంగా ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ ఫీమేల్ తర్వాత మేల్కి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎంపిక అనేది జరుగుతుంది, మార్క్స్ పెట్టే ఉంటుంది. ఎటువంటి పరీక్ష అయితే ఉండదు, రాత పరీక్ష. సో మీరు చదవాల్సింది ఏమీ లేదు, జస్ట్ అప్లై చేసుకోండి. మీకు కనుక మార్క్స్ ఎక్కువ వచ్చి ఉంటే ఆ పోస్టులు బట్టి మీకు ఆటోమేటిక్గా మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి, ఎందుకంటే చాలామందికి ఫీజు కూడా లేదు. ఫీజు ఉన్న వాళ్ళు కూడా 100 రూపీసే, కాబట్టి మీరు మరి అప్లై చేసుకోండి. చాలా సింపుల్గా ఆన్లైన్లో అప్లై చేయాలి, ఫీజు కూడా ఆన్లైన్, మరి అన్నీ కూడా ఆన్లైనే. 22 నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. మరి ముఖ్య సమాచారం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, 100 రూపీస్ ఫీజు, అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ నవంబర్ 14, మరి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ అనేది అక్టోబర్ 22, అలాగే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అనేది నవంబర్ 21, 2019. మరి మొత్తం ఖాళీలు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే 2707 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, మరి అప్లై చేసేటప్పుడు చూడండి, రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలనుకున్నప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీ పేరు, మీ ఫాదర్ నేము, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్, తర్వాత కమ్యూనిటీ, తర్వాత పిహెచ్ ఏదైతే మీరు సెలెక్ట్ చేయాలి ఎస్ఆర్నో, తర్వాత స్టేట్ మీరు 10th క్లాస్ ఎక్కడ పాస్ అయ్యారు, తర్వాత బోర్డు మీరు 10th క్లాస్ది, తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th, తర్వాత మీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ అనేది ఎలా అయిపోతుంది, ఒక క్యాండిడేట్కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే ఉంటుంది, సేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ వేరే వాళ్ళకి రాదు, అలాగే ఒక్కొక్కరికి 2 రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా రావు. మరి సెకండ్ స్టెప్లో ఫీజు పేమెంట్ అనేది ఇక్కడ క్లిక్ చేసి మీరు పేమెంట్ అనేది చేసేవచ్చు. అలాగే మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఎస్ఎస్సీ మార్క్స్ మేము జేపీజీ ఫార్మేట్లో కానీ జేపీజీ ఫార్మేట్లో కానీ ఉండాలి. మరి సైజ్ అనేది 200 KB కంటే తక్కువ ఉండాలి, A4 సైజ్లో ఉండేలాగా స్కాన్ చేసుకోండి. ఇది తప్పకుండా అయితే మీరు అప్లోడ్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఒకవేళ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో కనుక డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అందరికీ ఉంటుంది కాబట్టి ఇది అవసరం లేదు. తర్వాత ఒకవేళ కనుక మీరు సింగిల్ అటెంప్ట్లో పాస్ అవ్వకపోతే 10th క్లాసు, వాళ్ళు 2 సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ చేయాలి, పాతది కొత్తది. నెక్స్ట్ చూసినట్లయితే కంప్యూటర్ సర్టిఫికేట్, మీకు ఒకవేళ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే అది కూడా సబ్మిట్ చేయొచ్చు, 200 KB కంటే తక్కువ ఉండేలా చూసుకోండి. ఇది నాట్ మ్యాండేటరీ, మేబీ సబ్మిటెడ్ టు ద రిక్రూటింగ్ అథారిటీ ఎట్ ద టైమ్ ఆఫ్ అపాయింటింగ్ ఇఫ్ గాట్ సెలెక్టెడ్, సెలెక్ట్ అయితే తర్వాత దీన్ని అప్లై చేసుకోవచ్చు, అప్లోడ్ చేయొచ్చు, ఇప్పుడు అవసరం లేదు. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ మాత్రం అందరికీ ఉండాలి ఫ్రెండ్స్. రిజర్వేషన్ కావాలి అనుకుంటే మీకు ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఓబీసీ ఏదైనా సరే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా అప్లోడ్ చేయాలి. తర్వాత ఫోటో 50 KB కంటే తక్కువ ఉండాలి, దాని సైజు 200x230 pixels ఉండేలాగా చూసుకోండి. తర్వాత సిగ్నేచర్ కూడా సేమ్ సైజులో ఉండాలి, 50 KB. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ, ఎవరైతే హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళు 200 KB కంటే తక్కువ ఉండేలాగా స్కాన్ చేసి పెట్టుకోండి. ఇవి మెయిన్ ఎలా అప్లై చేయాలి అనే దానికి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. మరి ఇక్కడ చూసినట్లయితే రిజిస్ట్రేషన్
అండ్ ఫీ పేమెంట్ స్టార్ట్ డేట్ ఇక్కడ మరి ఒకసారి చూసుకోండి, అక్టోబర్ 15 స్టార్ట్ అయిపోయింది, మరి చివరి తేదీ 14-11 నవంబర్ 14. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అండ్ అప్లోడ్ చేయడానికి డాక్యుమెంట్స్ అవి ఫైనల్ సబ్మిషన్ కోసం 22 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, నవంబర్ 21 వరకు ఉంటుంది. అంటే నెల రోజులు అయితే మీరు దీన్ని అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది. అలాగే ఇక్కడ మరి డిస్టిక్ వైజ్ హెడ్ ఆఫీసు, సబ్ ఆఫీసు ఇలాగ ప్రతిదీ మీరు చూసుకోవచ్చు. పోస్ట్ నేము ఎక్కడెక్కడ ఏ పోస్ట్ ఉన్నాయి, ఏ కేటగిరీ వరకు ఉన్నాయి, మీకు అసలు మీ కేటగిరీలో మీ దగ్గర ఉన్నాయి లేవో ఇక్కడ చూసుకోవచ్చు. స్కేల్ ఆఫ్ పే కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి. మెరిట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా వస్తుంది, సో మీరు అప్లై చేసుకోండి. ఒకసారి కమ్యూనిటీ వైజ్ చూసినట్లయితే ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 384, ఓబీసీ వాళ్ళకి 593, పీడబ్ల్యూడిఏ వాళ్ళకి 21, పీడబ్ల్యూడిబి 35, పీడబ్ల్యూడిసి 34, పీడబ్ల్యూడిడిఈ 11, ఎస్సీ 286, ఎస్టీ 165, యూఆర్ 1178. మొత్తం పోస్టులు ఆంధ్రప్రదేశ్లో 2707 పోస్టులు అయితే ఉన్నాయి. మరి ఎవరైతే 10వ తరగతి పాస్ అయి ఉన్నారో, మరి ఉద్యోగం కావాలి అనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. మరి ఎలా అప్లై చేయాలో మొత్తం క్లియర్గా చెప్పాను. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్లో అయితే అడగండి ఫ్రెండ్స్, మీరు నేను తప్పకుండా రిప్లై చేస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, వీడియో చేసి అప్లోడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మరి మొత్తం ప్రాసెస్ అయితే మనం అక్టోబర్ 22న చేసి అప్లోడ్ చేస్తాను వీడియో. మీకు రిజిస్ట్రేషన్ మరియు ఫీజు పేమెంట్ ఓన్లీ ఇప్పుడు అవుతున్నాయి. ఒకవేళ మీరు ఇప్పుడు చేసుకున్న పర్లేదు, చేసుకుంటా ఉంటే చేసుకోండి, లేదంటే వెయిట్ చేస్తామంటే అప్పటి వరకు వెయిట్ చేయండి. మరి రిజిస్టర్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదా, మీరు దానిపైన క్లిక్ చేయాలి. అలాగే ఫీ పేమెంట్ అయితే మరి ఈ ఫీ పేమెంట్పై క్లిక్ చేయాలి. ఓకే, మనం ఫీ పేమెంట్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ రిజిస్టర్ అయిన తర్వాత వస్తుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి మొత్తం అనేది చూపిస్తుంది. అలాగే ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తే 10 రూపాయలు ఛార్జ్ పడుతుంది ఎక్స్ట్రా. తర్వాత క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే 1%, అంటే మనం 100 రూపీస్ మనం పే చేస్తాం కాబట్టి ఇంకో 1 రూపీ పడుతుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే 110 రూపీస్, డెబిట్ కార్డు ద్వారా అయితే నిల్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీ మొబైల్ నెంబర్, అలాగే మీ పేరు, మీ కమ్యూనిటీ, మొత్తం అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. సో మేక్ పేమెంట్ పే చేసి మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయి పే చేసేవచ్చు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. అప్లికేషన్ నేము, అప్లికెంట్ నేము, మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా, తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్ మేల్ ఫీమేల్, తర్వాత మీ కమ్యూనిటీ, తర్వాత ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అయితే మీరు అక్కడ ఎస్ పెట్టాలి, తర్వాత ఆర్ యు పర్సన్ విత్ డిజబిలిటీ ఒకవేళ ఉంటే ఎస్ పెడతారు, లేదంటే నో పెడతాం. ఓకే, మరి ఈ విధంగా అయితే మీరు మొత్తం సబ్మిట్ చేసి చూడండి. తర్వాత పీడబ్ల్యూడి కేటగిరీ ఏంటి, తర్వాత సబ్ కేటగిరీ ఏంటి, తర్వాత మీరు 10th క్లాస్ ఏ సర్కిల్లో పాస్ అయ్యారు, అంటే మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత ఏ బోర్డులో పాస్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ బోర్డులో, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది తెలంగాణకి, తెలంగాణది, తర్వాత ఏఈలో పాస్ అయ్యారు, తర్వాత ఇక్కడ మీరు ఫోటో అయితే అప్లోడ్ చేయొచ్చు. చూడండి, ఫోటో అనేది 50 KB ఉండాలి, 50 KB బండి తక్కువ, 200 DPI ఉండేలాగా చూసుకోండి. అది లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ క్లారిటీగా ఉండేలాగా చూడండి. డైమెన్షన్స్ 200x230 లాగా చూసుకోండి. తర్వాత సిగ్నేచర్ కూడా సేమ్ 20 KB కంటే తక్కువ ఉండేలాగా చూడండి. తర్వాత ఇక్కడ చూజ్ ఫైల్ పై క్లిక్ చేసి మరి అప్లోడ్ చేస్తే ఇక్కడ పక్కనే ఫోటోస్ కనిపిస్తాయి మీరు అప్లోడ్ చేసినవి. తర్వాత ఇక్కడ ఈ క్యాప్చర్ కోడ్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఒకవేళ ఇది అర్థం కాకపోతే చూడండి, ఇక్కడ రీప్రెస్ సింబల్ ఉంది, మరి దీనిపై క్లిక్ చేస్తే రీప్రెస్ అయ్యి కోడ్ అయితే మనకి మారుతుంది. తర్వాత ఇక్కడ టిక్ పెట్టండి, ఐ హ్యావ్ స్టడీడ్ ద అండర్స్టూడ్ అని చెప్పింది కదా, మొత్తం టిక్ పెట్టేసి ప్రివ్యూపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రివ్యూపై క్లిక్ చేసి ఒకసారి డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి, చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మరి ఐ హ్యావ్ క్లిక్డ్ ద ప్రివ్యూ బటన్ అని చెప్పి టిక్ పెట్టండి, అంటే ప్రివ్యూ కూడా చూసుకున్నానని. అప్పుడు సబ్మిట్పై క్లిక్ చేసేయండి, సరిపోతుంది. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఫీజ్ అనేది పేమెంట్ చేయవచ్చు సెకండ్ పేజ్లో. ఓకే, మరి ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు ఒక రిఫరెన్స్ నెంబర్ కానీ మర్చిపోతే, మరి ఇక్కడైతే చూడండి ఇక్కడ క్లిక్ చేయడం ఉంది కదా, మీరు మర్చిపోతే ఫర్గట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ లేదంటే ఫీజ్ ఐడి కానీ మర్చిపోతే ఇక్కడ క్లిక్ చేయడం ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మరలా మీరు ఫర్గట్ చేయొచ్చు, అంటే మీరు పొందవచ్చు. ఒకవేళ మీకు ఓటీపీ కనుక రాకపోతే మీరు ఫోన్ నెంబర్ కూడా చేంజ్ చేయొచ్చు ఇక్కడ క్లిక్ హియర్పై క్లిక్ చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మరి ఈ మొదటి స్టెప్లో రిజిస్ట్రేషన్ తర్వాత ఓటీపీ వస్తుంది కదా, ఒకవేళ ఓటీపీ రాకపోతే
మరలా మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి మొబైల్ చేంజ్ అని ఇది ఈ ఆప్షన్ మనకి మొబైల్ చేంజ్, అలాగే ఇదైతే రిజిస్ట్రేషన్ నెంబర్కి ఫార్వర్డ్ చేయడానికి. ఒకవేళ మర్చిపోతే అప్లికే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఎప్పుడైతే 10th క్లాస్ పాస్ అయ్యారో సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది మీ రిజిస్ట్రేషన్ నెంబర్, లేదంటే మీ ఫీజు పే చేసిన ఐడి. అలాగే ఓకే ఫ్రెండ్స్, మరి అంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్స్లో అడగండి, నేను ఎంటర్ చేస్తాను. లేదంటే నేను కాకపోయినా ఎవరైనా తెలిసిన వాళ్ళు మనకి రిప్లై చేస్తున్నారు కామెంట్స్లో, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఇక్కడ మొబైల్ నెంబర్ చేంజ్ చేయడానికి అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీది ఓల్డ్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ కొత్త నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఆల్ ది బెస్ట్, బై బై. మరి అక్టోబర్ 22న మనం లైవ్ ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా అప్లై చేసి చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే ప్రతి వీడియోకి కూడా అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.